హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా మన ఛానల్ ఎవరితే కొత్తగా వస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను ఆలగడ్డ రావడం జరిగింది. ఈ సంత వచ్చేసి ప్రతి బుధవారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం వరకు జరుగుతుందండి. అడ్రస్ వచ్చేసి కర్నూలు జిల్లా ఆలగడ్డ మండలం. ఇది ఆలగడ్డ బస్టాండ్ నుంచి ఇక్కడికి 2 కిలోమీటర్లు ఉంటుందండి. ఇది అహోబిలం రోడ్లో జరుగుతుంది సంత వచ్చేసి. ఇప్పుడు సంతలో రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఇవన్నీ మనం పోయి లోపలికి చూద్దామండి. సంత వచ్చేసి వ్యవసాయ కమిటీ కార్యాలయం ఆలగడ్డ. సంత లోపలికి వచ్చినాం. లోపల ఆలగడ్డ వ్యవసాయ కమిటీ కార్యాలయంలో ఇది సంత జరుగుతుంది. లోపలికి అయితే రావడం జరిగింది. చూద్దాం ఎట్లున్నాయి జీవాల రేట్ అన్నది. లోడ్ కొన్ని తీసుకున్నారు. ఈ పక్క అందుకు పెద్ద జీవాలు పెద్ద పొట్టేళ్ళు అన్నీ ఉన్నాయి. ఈ పక్క నా బాగున్నావా? బాగున్నానా? ఇక్కడ పొట్టేలు ఉన్నాయి. అన్న మన సబ్స్క్రైబర్ అడుగుతాం, ఇవేనా పోయి తెచ్చింది? ఇవేనా? ఎంత చెప్తున్నావు? చూస్తా 16,000 మామూలుగా 3-4 కట్టలు తెస్తావే రంజాన్ కాబట్టి కొంచెం తొందరగా తిరగడానికి అవకాశం ఉండదు. ఒక బోతులు ఉంటారు. ఏమన్నా బాగున్నావా? పిల్లోడు బాగున్నాడు మీ వాడు? మొన్న మైదుకూరు సంతల వాళ్ళ కొడుకు దగ్గర వీడియో తీసాం కదా ఆయన. జత 16,000 చెప్తున్నాడు. వచ్చేసి సైజులు కొద్ది ఉన్నాయి. దీంట్లో ఎన్ని ఉన్నాయి నాని? నలభై ఐదు ఉన్నాయి అన్నీ కలిసి రేళ్ళు. అంటే 3 నెలలు 4 నెలలు అది ఉన్నాయి ఇంట్లో. బ్రీడు ఉన్నాయి, కల్తీ బ్రీడ్ ఉన్నాయి. మన ప్యూర్ కాదు, నెల్లూరు బ్రౌన్. తెల్లయి ఉన్నాయి, అనంతపూర్ బ్రీడ్ ఉన్నాయి. దీంట్లో రకరకాలు ఉన్నాయి. దీంట్లో గొర్రెలు ఉన్నాయి. అడుగుదాం ఎంత చెప్తున్నాడు. ఎంత చెప్తున్నారా? ఎంత చెప్తున్నారు చెప్తా? 23 గొర్రెలు. ఎంత చెప్తున్నారు? 23,000. 23,000 చెప్తున్నారా? ఎన్ని ఉన్నాయి అన్ని? 21 గొర్రెల. 2 గొర్రెలు 20 జత వచ్చేసి 23,000 చెప్తున్నాడు. షూటీ అన్నానా? ఎన్ని అవుతాయి గొర్రెలు? ఎన్ని అవుతాయి అండి? అన్ని 14. కొన్ని ఈయనట్టున్నాయి, కొన్ని ఈయనట్టున్నాయి. ఇలా తగ్గించుకుంటారు. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు. 20,000 అంటారు. ఇక్కడ కొన్ని పొట్టేలు ఉన్నాయి. అడుగుదాం చిన్నపిల్లలే. ఎంత చెప్తావు? ఎంత చెప్తున్నావు? 14,500. ఏ అనంతపురం బ్రీడా ఇట్లా? నందికొట్టుకురా. నందికొట్టుకురు బ్రీడ్ అంటే వచ్చేసి ఒకటి. ఎన్ని ఉన్నాయన్నా అని? 44 పొట్టేలు ఉన్నాయంట. ఫిక్స్డ్ ఏమో తగ్గించుకుంటారు. ముసలి అయినా రోడ్డు తెచ్చేది. ఇక్కడ కొన్ని పొట్టేలు ఉన్నాయి. ఎడుదాం ఎంత చెప్తాడు. ఏమన్నా మన సబ్స్క్రైబరే. ఎంత చెప్తా అన్న జత? 16,500. ఎన్ని ఉన్నాయి అన్నీనా? 45. 65 పొట్టేలు ఉన్నాయి. 16,500. మైదుకూర ఇచ్చాను వాడికి. మైదుకూర అన్నది మైదుకూర నుంచి అల్లగడ్డకు వచ్చాడు. మళ్ళీ రేపు రావడమేనా జమ్మలోడు? మళ్ళీ జమ్మలోడు రావటా వాడికి? బాగానే ఫిక్స్డ్ రేట్ అవుతుంది కాదు, తగ్గించుకుంటారు. చెప్పినంత మనమే కొనాం కాబట్టి. ఇక్కడ కొన్ని మేఘాల కూతురు ఉన్నాయి. అడుగుదాం ఎంత చెప్తారా? ఎంత చెప్తా అన్న మేఘ కూతురు? ఎంత చెప్తానో చెప్తా? 23,000 చెప్తున్నావా? ఎన్ని ఉన్నాయి మేఘ కూతురు? 15 మేఘ కూతురు. ఫిక్స్డ్ రేట్ అయినా తగ్గించుకుంటారు.
ఈ వారం అయితే అల్లగడ్డ సంతలో తక్కువ వచ్చాయి మేకపోతులు. పోయిన వారం మరి ఎట్లా వచ్చాయి? పోయిన వారం బాగా వచ్చాయినా మేకపోతులు? ఈ వారం తక్కువ వచ్చాయి. పోయిన వారం బాగా వచ్చాయా? పోయిన వారం బాగా వచ్చాయంట. పోయిన వారం బాగా వచ్చాయంట మేకపోతులు. ఈ వారం సరిగా రాలే. ఇక్కడ అందరి పెద్ద మేకపోతులు ఎడదాం. ఎంత చెప్తానా? ఎంత చెప్తానో జత? 35,000 అయిందో పెద్దపు మేకపోతులు. మొత్తం 35,000 చెప్తాను. 35,000 అయిందో ఎనికి వెళ్ళ సార్ అది కేజీ లెక్క అందాజుగానే కేజీ ప్రకారం కాదండి. వీళ్ళు అంటే ఫిక్స్డ్ రేట్ ఏమో తగ్గించుకుంటారు. వాళ్ళు చెప్పే రేటు వేరు, నాకు ఉండే రేటు వేరు ఉంటుంది. ఇక్కడ మేకపోతులు ఉన్నాయి పెద్ద, ఈ అడుగుదామని చెప్తున్నాడు జయనయ్య. ఎంత చెప్తా ఉన్నావు జత? 27,000. 27,000 చెప్తున్నాడు. ఏమన్నా సందులో రేట్లు ఏ విధంగా ఉన్నాయని తెలియని ఫిక్స్డ్ రేట్ ఏం కాదు తగ్గించుకుంటారు. తక్కువ వచ్చాయండి మేకపోతులు. పోయిన వారం బాగా వచ్చాయంట. సంతేతులన్నీ ఒక 5,000 కట్టలు ఉన్నాయి మేకపోతుల నుంచి. మీరు ఎన్ని కావాలో చెప్తే. ఈ పక్క కొన్ని ఉన్నాయి మేకలు ఉన్నాయి. ఎన్ని పోతులు? ఎన్ని పోతులే నాన్న? ఎంత చెప్పినావు? ఎంత 12,000? ఎంత 12,000 చెప్తున్నాయి. అన్ని పోతులే. ఫిక్స్డ్ రేట్ ఏమో తగ్గించుకుంటారు. ఆడ ఉన్నాయి మేకపోతులు. అవి అడుగుదాం. ఎన్ని జీవాలు ఉన్నాయి అన్ని? 46. 46 జీవాల. 46 పొట్టెలు ఉన్నాయి అన్ని కలిసి. ఎంత వచ్చాయినా లైవ్ వేట్? ఎందుంటాయి బరువు? బరువు ఎంతుంటాయి? 35 కేజీలు ఉంటాయి బరువు. 35 కేజీలు. 35 ఉంటాయి. 35 కేజీలు ఉంటాయి. అనంతో ఈ అల్లగడ్డ సంత 18,000 ఫైనల్ తీసావా? 18,000 ఫైనలా? జరుగు, ఇంకా రావాలి సంతలో. ఇంకా రాలే. ఎక్కువ నేనే వస్తా.